इपड़ एपड़ेपड़ा अच्छी चूस्ट मन गौरव मुख्यमंत्री तेलंगाना साधक पूज्यु गौरव मुख्यमंत्री केसीआर गारु तन अमूल्यम सदेशा इव्वासी मन सभाध्यक्ष स्थाक एमएलए मित्र मेतको आनंद गारु मान्य मंत्रिवर्यु श्री महेंदर रेड्डी गारु मन स्थानिक एंपी श्री रंजित रेड्डी गारु गौरवनीयुलु मन राष्ट्र शासनसभा माजी स्पीकर प्रस्तुत एमएलसी मधुसूदनाचारी गारु बीआरएस प्रधान कार्यदर्शी नागेंदर गौड गारु श्रीनिवास रेड्डी माजी सिविल सप्लाइज कॉर्पोरेशन चेयरमैन गारु वेदिक मीद उन्नटुवंटि पेद्दलु आ कुर्चीलु एंदुकु तीस्तानु बाबु अदि आपा अदि आपेयंडि स्थानिक संस्थल प्रजाप्रतिनिधुलु सभकु वच्चेसिनटुवंटि सोदरुलु सोदरीमणुलंदरिकी ना नमस्कारं తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ ఒక్క పెద్ద మనిషి లేడావా ఆ కుర్చీ ఆపేయండి ఎవలన ఒక్క పెద్ద మనిషి లేడాడా అది ఏం నిషన్ సార్ బంది మూడోసారి మనం ఎన్నికలకు పోతా ఉన్నాం ఎన్నికలలో బాబును కిందికి దిగాన ఎన్నికలు అరుస్తా ఉన్నా దూ కిందికి నిలబడ్డానికి కూసవలయా కూర్చోవాల దిగాల జల్దీ దిగా నువ్వు కూడా దిగు దిగు ఆ బ్లాక్ షర్ట్ దిగు నేను మీ అందరిని ఒక మాట కోరుతా ఉన్నా మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏళ్ళైంది ఇప్పటికి కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత మెచ్యూరిటీ రాలేదు ఎంత బాగా పక్వం చెందానో డెమోక్రసీ అంత పక్వం చెందలేదు ఎక్కడైతే ఆ పని జరిగిందో बाबू कुर्चोवाल मल कुछ मल निवे कुछ दिगवा बाबा स्टे दिगू ये देश प्रजास्वाम्य प्रक्रिया मंच परणति वो आ देश अभिवृद्धि बाग मुंदुकु दूसुकोनि पोता उन्नायि मन दग्गर अभी रावालनि नेनु कोरुता उन्ना మన దగ్గర ఎలక్షన్ వచ్చిందంటే అంగడంగడి పెద్ద గందరగోళం అబాండాలు అబద్ధాలు ఇష్టం వచ్చిన ప్రచారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అమెరికా లాంటి దేశంలో అయితే అసలు ఇట్లాంటి సభలే జరగాయి టీవీలలో చూసి పార్టీ పాలసీ మీద ఓటేస్తారు అటువంటి పరిణతి మన దగ్గర కూడా రావాలి దయచేసి అరవద్దు లాస్ట్ అరుద్దాం అందరం కలిసి ఈ లెఫ్ట్లోనే మీరు గడబడి చేస్తున్నారు బాబు మీరు బంద్ చేయండి సైలెంట్గా ఉండండి మీరు 10 మంది కాదు కదా ఇంతమంది వినాలే కదా ఈరోజు నేను చెప్పే నాలుగు మాటలు మీ గ్రామాలలో మీరు టౌన్ నుంచి ఉన్నట్టయితే మీ బస్తీలలో మీరు ప్రజల మధ్య చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే రాయేందో రత్నమేందో తెలువాలంటే తప్పకుండా ప్రజల మంచి చెడ్డలు చూడాలి ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతది పార్టీకి ఒక మనిషి పోటీ చేస్తాడు
బీఆర్ఎస్ నుంచి ఆనంద్ గారు ఉన్నారు, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, బీజేపీకి ఒక ఆయన ఉంటాడు, ఉంటే ఎవరైనా వాళ్ళిద్దరు ఇండిపెండెంట్లు కూడా ఉంటారు. అభ్యర్థి గురించి మీరు తప్పకుండా ఆలోచించాలి. ఎవరు ఉన్నప్పుడు ఏం జరిగింది, అధికారం ఇస్తే ఏం చేస్తారు, వీళ్ళ గుణమేంది, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, అది తప్పకుండా మీరు చర్చించాల్సిందే. దానికంటే మరీ ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల గురించి కూడా మీరు బాగా ఆలోచన చేయాలి. ఆ పార్టీ దృక్పథం ఏంది, ఆ పార్టీ ఆలోచన విధానం ఏంది, ఆ పార్టీ నడవడిక ఏంది, ప్రజల గురించి, రైతుల గురించి, రాష్ట్రం గురించి ఆ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది, ఈ విషయాలు కూడా మీరు తప్పకుండా చర్చ చేయాలి. ఓటు ఆశామాషిగా ఇయ్యద్దు, ఊళ్ళో చెప్పిండని అసలే ఇయ్యద్దు. ప్రజాస్వామ్య ప్రక్రియలో మీ దగ్గర ఉండేటువంటి వజ్రాయుధం మీ ఓటే. వచ్చే 5 సంవత్సరాల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తును, వికారాబాద్ భవిష్యత్తును, మీ తలరాతను కూడా రాస్తుంది మీ ఓటే. మంచి వాళ్ళు వస్తే చాలా మంచి జరుగుతుంది, చెడ్డవాళ్ళు వస్తే చాలా చెడ్డ జరుగుతుంది, దాంతో నష్టపోతాం. అందువల్ల ఓటు ఎవరో చెప్పిండనో మరేదో కన్ఫ్యూజన్లోనో గడబడగా వేయద్దు. స్థిరంగా ఆలోచించి ఓటేస్తే తప్పకుండా మనకు లాభం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందరనే పుట్టింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి, తెలంగాణ ప్రజల హక్కులు సాధించడానికి. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేసింది. మరి కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే, ఇలా బీఆర్ఎస్ రాజ్యంలో ఎట్లా ఉంది, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 15 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. గత 10 ఏళ్ళుగా మీ ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. ఈ 10 ఏళ్లలో తెలంగాణ ఎట్లా ఉంది, అంతకుముందు 50 ఏళ్ల కాంగ్రెస్ జమానాలో ఎట్లా ఉందనే దయచేసి మీరు ఒకసారి బేరీజ్ వేయాలి, ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మన తెలంగాణ మనకే ఉండే. 1956లో ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే సిటీ కాలేజీలో హైదరాబాద్లో 7 విద్యార్థులను కాల్చి చంపి తెలంగాణ ఇష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా ఆంధ్రప్రదేశ్లో కలిపినారు. 58 సంవత్సరాలు మనం గోసపడ్డాం. ఎట్లా ఉండే తెలంగాణ వచ్చినాడు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, చేనేత కార్మికులు చచ్చిపోవడు, రైతుల ఆకలి చావులు, పిల్లలంతా హైదరాబాద్ పోయి బతకపోవడు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉండే. అవన్నీ మీకు తెలిసిన విషయాలు, నేను కొత్త విషయాలు చెప్తలేను. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేద్దాం, ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి అని చాలామంది ఆర్థిక నిపుణులతో, పెద్దలతో మాట్లాడి ఒక లైన్ తీసుకున్నాం. చెట్టుకోగలు గుట్టకోగలు ఉంటే మనం పేదల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని పేదల కోసం మంచి కార్యక్రమాలు కొన్ని చేసినాం. కాంగ్రెస్ జమానాలో 200 రూపాయల పెన్షన్ ఉండే. మేమందరం 2014లో తెలంగాణ భవన్లో కూర్చున్నాం, ఎలక్షన్ ప్రణాళిక రాస్తా ఉన్నాం. నేను అధికారంలో ఒక మాట అడిగిన, ఎందుకు ఇస్తాం మనం పెన్షన్లు, ఎందుకు ఇవ్వాలి అని. అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలా, దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉన్నదా, లేక ఊరికే తమాషాకి ఇస్తామా అని అడిగిన. మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. ఉద్దేశం ఏంటంటే సమాజంలో అనుకోకుండా కొంతమంది విధివంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఆలోచన చూసేవాళ్ళు లేకపోవచ్చు. ఈరోజు బాగున్నాం మనం అందరం, ఒక యాక్సిడెంట్ అయితే ఒక ఆలో చేయకపోవచ్చు, మనం కూడా అంగవైకల్యం ప్రాప్తించవచ్చు. ఇటువంటి విధివంచితులను, సమాజంలో ఉన్న మన సాటి మనుషులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది.
అటువంటిప్పుడు 200 ఇస్తే ఏం సరిపోతుంది అంటే మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు. ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు కనీసం బిర్యానీ తినకున్న మంచిదే కానీ పప్పు పులుసో రెండు పూటలు తినేయాలి వాళ్ళు కొన్ని మోతాదు లేకుండా చెప్పినాం. వాళ్ళు అన్ని లెక్కబెట్టి 600 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళకనే మనకు కొసరి అవసరం లేదు, దాన్ని 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. అట్లనే మళ్ళీ సంపద పెరిగింది, రెండో టర్మ్కి వచ్చేటప్పటికి దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. ఈరోజు నేను మీకు అందరికి సంతోషంగా మనవి చేస్తా ఉన్నా, మొన్ననే ప్రకటించినాం హైదరాబాద్లో, ఈసారి గెలిస్తే ఆ పెన్షన్ మొత్తాన్ని 5000 రూపాయలకు తీసుకొని పోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. ఇంకా చాలా కార్యక్రమాలు మీరు చూశాను, మీకు అన్న ముందు జరిగినాయి. కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? ప్రతి గ్రామానికి డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి 80 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినాం. మీ కళ్ళ ముందే జరిగింది. అన్ని గ్రామాలలో అద్దాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అట్లాగే అమ్మాయిలు డెలివరీ అయితే చాలా ఇబ్బంది ఉండేది, గవర్నమెంట్లోనే మంచి ప్రోగ్రాం పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి ఆడపిల్ల పుడితే 13000 రూపాయలు ఇచ్చి, మగపిల్లగాడు పుడితే 12000 ఇచ్చి గవర్నమెంట్ వ్యాన్లోనే ఫ్రీగా తీసుకెళ్ళి పరీక్షలు చేసి మళ్ళీ ప్రసవం అప్పుడు కూడా తీసుకెళ్ళి ప్రసవం చేయించి మళ్ళీ దర్జాగా ఇంటికాడ దించి పెడతా ఉన్నారు. ఇవి కూడా మీ గ్రామాలలో మీరు చూస్తూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, పేదింటి బిడ్డల పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి కష్టం ఉండదు కాబట్టి 1 లక్ష రూపాయలు సాయం చేసుకుంటా ఉన్నాం. ఇవి ఇండియాలో ఎక్కడ కూడా లేవు ఈ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నేను చెప్పేది. దాని తర్వాత రెండవది వ్యవసాయం. వ్యవసాయం బాగుంటే పల్లెలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటాయి, అందరికీ మంచి జరుగుతుంది. దానికోసం కాలువల ద్వారా ప్రాజెక్టుల కింద నీళ్లు బారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ మన రాష్ట్రంలో పన్నులు లేవు, తీసేసినాం, దాన్ని రద్దు చేసినాం. అదేవిధంగా 24 గంటలు మంచి ఉత్తమమైనటువంటి కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. అట్లనే రైతు బంధు ఎప్పుడు ఇండియాలో మనం వినలే, ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతు బంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఇలా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. దాని తదనంతరం ఒకళ్ళ భూములు ఒకళ్ళు గుంజుకోకుండా ధరణి పోర్టల్ తెచ్చినాం. మాయా మచ్చింద్ర చేసి నీ భూమి నాకు, నా భూమి ఆయనకు రాసే బదులు నిదానంగా ఉండాలి రికార్డ్స్ అని చేస్తూ ఉన్నాం. ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వారం లోపల పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్కి ఇక్కడ పని లేదు, పన్నులు కట్టే డబ్బులన్నీ వృధా చేస్తున్నాడు, రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు దుబారానా? వినబడతలేదు. రైతు బంధు ఉన్నానా? ఉండాలి. మీరు మెతుకు ఆనంద్ గారిని గెలిపియండి, రైతు బంధు ఉండు కాదు. ఈరోజు ఎకరానికి 10000 వస్తూ ఉంది, సంవత్సరానికి అది 16000 రూపాయలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు 24 గంటల కరెంటు వేస్టు, కేసీఆర్ వృధా చేస్తాడు డబ్బులన్నీ, 3 గంటల కరెంటు చాలంటున్నాడు. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? 24 గంటలు ఉండన్నా? 24 గంటల కరెంటు ఉండాలి. ఉండాలి అంటే మెతుకు ఆనంద్ గెలవాలి. ఎందుకంటే కత్తి ఒకనికిచ్చి యుద్ధం ఇంకోని ఏమంటే నడుస్తుందా? ఎవరైతే ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉంటారో వాళ్ళ చేయిలో కత్తి పెడితే మిమ్మల్ని కాపాడతారు, లేకపోతే ఆగమైపోతుంది, అంతే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, రాహుల్ గాంధీతో సహా చెప్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటున్నారు. ఎందుకు వేయాలి బంగాళాఖాతంలో?
మళ్ళీ కొంపలు పుచ్చుకోవడానికా? ఏం పెడతారు మరి అంటే భూమాతనట, అది భూమాతన భూమేతన. బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాడు మళ్ళీ పాత సిస్టమ్ తెస్తాం, మళ్ళీ విఆర్ఓలు వస్తారు, మళ్ళీ కాలమ్స్ అన్ని మారుస్తాం అని చెప్తా ఉన్నాడు. మీరు ఒక విషయం సీరియస్గా ఆలోచన చేయాలి. ఈరోజు మీ భూములు సురక్షితంగా ఉన్నాయి. ఇంతకుముందు భూముల పెత్తనం గవర్నమెంట్ దగ్గర ఉండే, గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉండే, కానీ మేము మార్చినాం. మా దగ్గర ఉన్న అధికారం తీసి మేము మీకు ఇచ్చినాం, రైతులకు ఇచ్చినాం. మీ భూమి మారాలంటే మీ బుడనవేలు పెడితే తప్ప మీ భూమి మారదు. మరి అధికారాన్ని మీరు ఉంచుకుంటారా, తుంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ రకంగా దాన్ని తీసేస్తామని చెప్తా ఉన్నారు. ధరని ఉండన్నా తీసేయన్నా? ఉండాలి కదా. మరి ఉండాలంటే మెతుకు ఆనంద్ గెలవాలి. ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము రైతు బంధు డబ్బులు మీకు పంపిస్తున్నాం. ఎట్లా వస్తున్నాయి? మధ్యలో దళారి లేడు, బ్రోకర్ లేడు, పైసా లంచం ఇచ్చేది లేదు, మీరు ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టేది లేదు, కడుపులో చల్లగదిలేది లేదు. మేము అక్కడ వేస్తే పైసలు మీ బ్యాంకులలో వస్తూ ఉన్నాయి, మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి, మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు, మంచి పంటలు పండించుకుంటున్నారు. మరి ఇలా ధరని తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి? మళ్ళా పాత కథేనా? మళ్ళా పానీ నకలు దాపో, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు అంటే మనం పోతాం. అడుగుదాం నీకు ఎన్ని ఎకరాలన్నది? 7 ఎకరాలని. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. ఏ నాకు 30,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ మొదటికే కదా, మళ్ళీ దళాలీల రాజ్యం, మళ్ళీ నీ భూమి నాకు రాసి, నా భూమి ఆయనకు రాసి, తాకట్లు పెట్టి కోట్ల చుట్టూ తిరిగేటట్టు చేసి ఇబ్బందులు పెడతారు. ధరణి వచ్చిన తర్వాత రైతుల భూములు క్షేమంగా ఉన్నాయి, ఎవడు దాన్ని మార్చే అధికారం లేదు. మీ బుడనవేలు పెడితే తప్ప మీ భూమి మీద యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదు. అంత సేఫ్గా ఉన్నాయి భూములు. మళ్ళా వాటిని తీసుకొచ్చి పంచాయతీలు పెడతాం, కోట్ల చుట్టూ దింపుతాం. ఎవరికి లాభం ఇది? ఎవరికి క్షేమం? కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ బుద్ధి పోతలేదు. బాల జమానాలు ఎట్లయితే ఊరికి 4 పైరవకాలరు, దళారీలు ఉండరు, మళ్ళా దళారీల రాజ్యం తెస్తామనే మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్నోళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అయింది. కృష్ణా గోదావరి మధ్య ఉండే ప్రాంతానికి కనీసం నీళ్ళు ఎందుకు వేయలేదండి? మంచినీళ్ళు ఒకసారి యాద్ చేసుకోండి. మిషన్ భగీరథ రాకముందు మంచినీళ్ళ బాధలు ఎట్లా ఉండే? ఎన్ని అవస్థలు పడేది? రాత్రి లేచి ఉండేది పాపం లేడీస్ అంతా, ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని మోసేది, ఆ బోరింగులు కొట్టి కొట్టి అలసిపోయేది. ఇవాళ మిషన్ భగీరథ పుణ్యమాని మారుమూల గ్రామాలలో, లంబాడి తండాలలో కూడా బ్రహ్మాండంగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు పరిశుభ్రంగా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. మరి ఇవన్నీ మళ్ళీ పొడగొట్టుకుందామా ఉంచుకుందామా నిర్ణయించాల్సింది మీరు. వికారాబాద్ మీ అందరు చూస్తుండగా మీరు ఎన్నడూ అనుకోలే, ఎవరు చేయకపోదురు. ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పారు మీకు మంచి బ్రహ్మాండంగా మీరందరూ చూస్తుండగానే మీకు ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఉంటుండే ఆఫీసులన్నీ. మీరు ఎప్పటి నుంచో రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టినా ఆఫీసులు మాత్రం హైదరాబాద్లోనే ఉండే. మీ కోరిక ఉండే బలమైన కోరిక మా వికారాబాద్ జిల్లా కావాలని. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినాకనే నెరవేరింది. ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా లేకుండే మెతుకు ఆనందే పట్టుబట్టి చేయించిన. మెడికల్ కాలేజీ కూడా ఖచ్చితంగా మాకు రావాలని చెప్పినాడు. ఒక మెడికల్ కాలేజే కాదు, దాంతో నర్సింగ్ కాలేజ్ వస్తుంది, పారామెడికల్ కోర్సులు వస్తాయి, ఒక 450 పడకల హాస్పిటల్ వస్తుంది. మీరు చిన్న చిన్న జబ్బులకు హైదరాబాద్ పోవాల్సిన అవసరమే ఉండదు, అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ రకంగా మెడికల్ కాలేజీ కూడా వచ్చింది. వికారాబాద్ హైదరాబాద్కు సమీప ప్రాంతం. రాబోయే రోజులలో ఐటీ కార్యకలాపాలు ఇక్కడ విస్తరిస్తాయి. చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నాయి వికారాబాద్కు. ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆనంద్ గారు కోరినట్టు అవన్నీ కూడా చేసుకుందాం.
అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని డెవలప్ చేద్దాం, అనంతగిరిని బ్రహ్మాండంగా పర్యాటక ప్రాంతం చేసుకుందాం. ఒక ప్రాజెక్టు కూడా రెడీ చేసినారు టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, దాన్ని కూడా తప్పకుండా చేసుకుందాం. ఇంకొకటి ముఖ్యమైన మాట మీకు రావాల్సింది ఉన్నది, అది కాంగ్రెస్ నాయకుల వల్లనే ఆలస్యమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అయిపోయింది, కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో కాంగ్రెస్ నాయకులే దాని మీద 196 కేసులు వేసి 10 సంవత్సరాలు ఆలస్యం చేసిన, అయినా ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. కేవలం వికారాబాద్కు మీకు కాలువ అవ్వాల్సి ఉంది అంతే. వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, చేవేళ్ళ కావచ్చు, పరిగి కావచ్చు, ఈ 4 నియోజకవర్గాలకు పాలమూరు ఎత్తిపోతల పథకంలో మీ వాటా ఉంది. మీకు డెఫినెట్గా 1 ఏడాది కాలంలో నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆ నీళ్లు వచ్చినాయంటే వికారాబాద్ భూములు ప్రత్యేకమైన భూములు, మంచి పంటలు పండుతాయి, కమర్షియల్ క్రాప్స్ పండుతాయి, మీరు బంగారాన్ని బండిస్తారు, చాలా అద్భుతంగా మీరు పైకి కూడా పోతారు. ఆ రకంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు ఇప్పుడు అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి, పంచాయతీలు కూడా పోయినాయి. మొన్న నేను పంపు కూడా ఆన్ చేసిన, మీరు టీవీలలో చూసినారు, అలా మీ వాటా ఉంది, మీకు తప్పకుండా నీళ్లు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మళ్ళొక్కసారి నేను మీకు మనవి చేసేది, ఒక్క చిన్న తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తే 58 ఏళ్ళు గోసపడ్డాం, చాలా బాధలు పడ్డాం. ఇలా మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే 10 ఏళ్ళ నుంచి మేము చేసిన కష్టం బూడిదలో కూసిన పన్నీరు అయితే. మనకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అందరిని కడుపులో పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం, ప్రతి వాహనాన్ని సమానంగా చూస్తూ ఉన్నాం, అన్ని పండగలను గౌరవిస్తూ ఉన్నాం, అది క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరినీ సమానంగా గౌరవించుకుంటూ ఉన్నాం, ఉన్నంతలో అందరినీ వాళ్ళ కానుకలు కూడా ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. నేను మీ అందరిని కూడా కోరేది, ఒక ఉత్తమమైన సమాజం నిర్మించుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్తా ఇక్కడ, ఏదైనా ఒక రాష్ట్రం బాగుపడ్డదా, వెనుకకు పోయిందా, ముందరికి పోయిందా చూడాలంటే కొన్ని గీటురాళ్ళు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం. తెలంగాణ తలసరి ఆదాయం 2014లో మనం రాష్ట్రం ఏర్పడినాడు మన ర్యాంకు 19వ 20వ ఉండే. ఈరోజు 10 ఏళ్ళ కష్టంతో సంపద పెంచుకున్నాం, ఏ లెవెల్కి పెరిగినామంటే దేశంలో పెద్ద రాష్ట్రాలలో తలసరి ఆదాయంలో తెలంగాణ 1 రాష్ట్రం అయిపోయింది మీకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంటే కొనసాగితే బ్రహ్మాండంగా ఇంకా ముందు పోతాం. ఇంకో గీటరాయి రాష్ట్రం డెవలప్ అయిందా లేదా అని చూసేసి తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్. మనం రాష్ట్రం ఏర్పడినాడు 1100 యూనిట్లు ఉండే, ఇవాళ 2200 యూనిట్లు అయింది, అది కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. శుద్ధమైన మంచినీళ్ళు ఇవ్వడంలో తెలంగాణనే 1 ఇండియాలో, ఇట్లా అనేక రంగాలలో ముందుకు తీసుకొని పోయినాం. ఆ విధంగా చాలా మంచి పనులు జరిగినాయి. గిరిజన బిడ్డలకు వాళ్ళ తండాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం, గిరిజనుల యొక్క రిజర్వేషన్ 10% పెంచుకున్నాం, బంజారా హిల్స్ పేరుకే ఉండే, పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ ఏం లేకుండే, ఇలా కోట్లాది రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన బంజారా భవన్ కూడా హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి ముసల్మాన్ బాయిలోగా వికారాబాద్ అసెంబ్లీ హల్కేమే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై భాయి బహన్ హై ఆప్ తమామ్ లోగోంకో మై సలాం కర్తా హూం ఆప్సే అదమన్ గుజారిష్ కర్తా హూం కి ఆప్ తెలంగాణ పార్టీ జో బీఆర్ఎస్ హై ఉన్కా తాయీద్ కీజియే యహాన్ సే వికారాబాద్ అసెంబ్లీ హల్కే సే ఆనంద్ సాహబ్ కో జితాయియే. ఇసిలియే మే కహ రహా హూం కి తెలంగాణ జద్దోజహద్ కే టైమ్ మై యహాన్ కయీ బార్ ఆయా థా, వికారాబాద్ మే కయీ ఆమ్ జల్సాహో మే మైనే తక్రీర్ భీ కియా థా, ఉస్ సమయ మే కహ రహా థా హమారా జీత్ హోగా జరూర్ తెలంగాణ బనేగా, అల్లాహ్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా హమే తెలంగాణ రియాసత్ హాసిల్ హువా, ఔర్ అల్లాహ్ కే కరమ్ సే ఆజ్ ఇత్నా తరక్కీ హమ్ పాయా హై తెలంగాణ మే, పూరే హిందుస్తాన్ మే హమ్ అవ్వల్ దర్జా రియాసత్ బన్ గయే, ఔర్ తెలంగాణ గంగా జమునా తహజీబ్ కో లేకే ఏక్ సెక్యులర్ రియాసత్ హై, ఔర్ మే ఆప్ లోగోన్ కో వాయిదా కర్ రహా హూం జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ రియాసత్ సెక్యులర్ రియాసత్ హీ రహేగా, హమ్ సబ్కు లేకే సాత్ చల్నే వాలే హై, హిందూ ఔర్ ముసల్మానో కో హమారే దో ఆంఖ్ సమజ్ కే చల్తే హై, హమ్ దివాలీ జైసా మనాతే
वैसा रमजान भी मनाते हैं। रमजान के मौके पे कुछ लोगों को तोहफा भी देते, वो आप जानते हैं। गांव गांव में हर तालुके में इफ्तार पार्टियों का इंतजाम भी करते हैं सरकार के तरफ से, ये किसी और रियासत में नहीं है हिंदुस्तान में। दूसरी एक बात मैं आपके कान पे डालना चाहूँगा, लोग चाहते कि कुछ गड़बड़ हो जाओ। अब तेलंगाना रियासत में बीआरएस सरकार 10 साल से काम कर रहा है, आप लोग जानते हैं। हमसे पहले 50 साल कांग्रेस का हुकूमत चला, कदम कदम पर दंगे फसाद, कर्फ्यू लगता था। आज 10 साल के हमारे हुकूमत में एक बार भी दंगा नहीं हुआ और एक बार भी कर्फ्यू नहीं लगा, कितने शान से हम इसको लेके जा रहे हैं। दूसरा बात अब मैं आपके कान पर डालना चाहता हूँ, हमसे पहले लगातार 10 साल कांग्रेस के हुकूमत था, अकलियती बहबूदी के लिए, माइनॉरिटी डेवलपमेंट के लिए 10 साल के कांग्रेस हुकूमत में उन्होंने खर्च किया सिर्फ 2000 करोड़ रुपए। उसके तुलना में देखें तो हमारे 10 साल के दौर में माइनॉरिटी वेलफेयर के लिए हमने खर्च किया 12000 करोड़ रुपए। आज माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स आप लोग देख रहे, विकाराबाद में आए हैं, माइनॉरिटी रेजिडेंशियल स्कूल जिस तरीके से काम कर रहे, उसमें जो बच्चे पढ़ रहे उनको आलीशान तालीम मिल रहा है, उनका आगे जाके बहुत अच्छा जिंदगी बनने वाला है। उनको हमने जूनियर कॉलेज भी बढ़ा दिया, आगे चल के हम उनको डिग्री कॉलेज बनाने के भी मनसूबा सोच रहे। और शहर हैदराबाद में मनशाए वक्त का जायदाद देख के हम मुसलमान बच्चों के लिए, नया एंटरप्रेन्योर्स के लिए एक स्पेशल आईटी पार्क भी बनाने का मनसूबा तैयार हो रहा है। पहाड़ी शरीफ के पास हम लोग स्पेशल आईटी पार्क भी बना रहे हमारे माइनॉरिटी नौजवानों के लिए। ये सारे काम हम करते हैं, हमारा कोई बिना किसी मजहब व मिल्लत के सभी को साथ लेकर हम चलना चाहते। आप लोगों को मैं वायदा करता हूँ, तेलंगाना अमन पसंद रियासत है, गंगा जमुना तहजीब वाला रियासत है, इसको बरकरार रखेंगे। आगे भी इंशाल्लाह आप लोगों की ताईद हो तो मुसलमानों के लिए और भी बेहतरीन काम करने के लिए सरकार तैयार है। इतना कहते हुए मैं आपसे रुख्सत लेता हूँ और आपसे गुजारिश करता हूँ, आनंद साहब को फिर एक बार आप MLA बनाइए, विकाराबाद तरक्की का जिम्मेदारी मैं लेता हूँ। सोदर लारा आनंद गारु इकने धरूर मंडल में पुट्टिनटुवंटि व्यक्ति, मी अंदरिकी तेलुसु, सामान्यमैन कुटुंबंलो पुट्टि కష్టపడి చదువుకొని డాక్టర్ అయినటువంటి వ్యక్తి, ఆయన భార్య కూడా సబిత గారు కూడా డాక్టరే, ఇద్దరు ఇక్కడ ఉండి ప్రజాసేవలో ఉంటారు. వాళ్ళు ఎవరి తెరుగుబోటోళ్ళు గారు, నిగర్వి గర్వం లేని మనిషి, అందరిలో కలిసి ఉండి గ్రామాలు తిరిగి వీలైనంత వరకు తనకు దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి ప్రజల సేవ చేయాలని ఆలోచించే వ్యక్తి. అతను గెలిచినట్టయితే మీకు చాలా లాభం జరుగుతుంది, వికారాబాద్ బాగా బాగుపడుతుంది. నేను ముందే మనవి చేసినట్టుగా మళ్ళొక్క మాట మీకు చెప్తా ఉన్నా, ఇక్కడ ఏ MLA గెలుస్తాడో హైదరాబాద్లో అదే గవర్నమెంట్ వస్తుంది. మరి ఎవల చేతుల ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. ధరని ఊడగొడతాము, రైతు బంధు తప్పు, కరెంటు 3 గంటలు ఇస్తాము అనేటోళ్ళు కరెక్టా, లేదు మీకు అన్ని విధాలు బాగుంటాము మీ ఎంబడి ఉంటామని చెప్పేటోళ్ళు కరెక్టా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అసలు 3 హాస్పిటల్ 3 5 హాస్పిటల్ ఉండే ఓటర్ ఉండే రైతు 10 HP మోటార్ పెట్టాలంటే ఎక్కడి నుంచి పెట్టాలా? ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు, 10 HP మోటార్ పెట్టాలంటే 3 గంటల కరెంట్ ఇస్తే అందరు ఒక పరే ఒత్తుతాం, ఉంటాయా ట్రాన్స్ఫార్మర్లు పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతాయి, సబ్ స్టేషన్ కూడా వెళ్ళిపోతాయి. అంటే గ్యారంటీగా మళ్ళీ చీకటి రాజ్యం వస్తుంది, మళ్ళీ తెలంగాణ తెరిసేపు పొద్దాక తెరిసేపు, ఇప్పుడు కర్ణాటక మీకు దగ్గరనే ఉంటుంది, మీరు కూడా ఎంతోమంది పోయేస్తారు. అక్కడ ఏం గత చేసినారు కాంగ్రెస్ వాళ్ళు, 20 గంటలు ఇస్తామని నరికిండ్రు, ఇప్పుడు 5 గంటలు ఇస్తాను. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు, మేము నమ్మి కాంగ్రెస్ కేసి మోసపోయినాం, మీరు కూడా మోసపోకుండా అని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను మీ అందరిని కోరేది, విద్యావంతుడు బుద్ధిమంతుడు పద్ధతైన మనిషి, నాకు దగ్గర మనిషి ఆనంద్ గారిని గెలిపేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన గెలిచినట్టయితే మీకు అన్ని విధాల, మీకు ఇంకో నేను మంచి మాట కూడా చెప్దామని వచ్చిన ఇలా వికారాబాద్ దళిత బిడ్డలు ఉన్నారు, తరతరాల నుంచి దోపిడీకి గురైనటువంటి సమాజం మన దళిత సమాజం, భారతదేశం అణచివేతకు వివక్షకు గురైనటువంటి సమాజం. 75 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంటు మంచి కార్యక్రమాలు చేసి ఉంటే ఇంకా పేదరికం ఎందుకు ఉండేది? దళిత వర్గాలలో ఇంత అధ్వానమైన పరిస్థితి ఎందుకు ఉండేది? మీరు ఆలోచన చేయాలి.
దళిత బిడ్డలు నేను ఇంకోటి కూడా కోరుతా ఉన్నా, మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు, అమ్మను చూడు మాకు ఓటు గుద్దు అని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప మీ సంక్షేమానికి పాటు పడలే. భారతదేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఆలోచించని పద్ధతిలో మేము ఆలోచించి ఇక్కడ దళిత బంధు పెట్టినాం. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, దాంతో మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇక్కడ దళిత బిడ్డలు ఎక్కువగా ఉన్నారు నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఒకటి కోరుతా ఉన్నా, మీ గురించే చెప్తున్నారా బాబు గడబడి చేసి, నేను మిమ్మల్ని ఒకటి కోరుతా ఉన్నా, హుజూరాబాద్లో పెట్టినాం మొత్తం నియోజకవర్గానికి ఒకటిసారి పెట్టినాం, అక్కడ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కడుపు నిండినట్టుగా ఉంది, అది దళితవాడలాగా లేదు, దొరలవాడలాగా తయారైంది. ఇవాళకు వాళ్ళు బిజినెస్లు పెట్టి బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నారు. మీరు ఆనంద్ గారిని గెలిపియండి, వికారాబాద్ నియోజకవర్గానికి ఒకే విడతలో దళిత బంధు పెడతా అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ దెబ్బతోని వికారాబాద్ దళిత కుటుంబాలు మొత్తం ధనిక కుటుంబాలు అయితే ఎవడో ఎల్లయ్యగాడు గెలితే వచ్చేదేం లేదు, ఆనంద్ గెలిస్తే ప్రతి దళిత కుటుంబం బంగారు కుటుంబం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున చెప్పి ఈ విషయాన్ని నా మెసేజ్ ప్రతి కడపకు తీసుకెళ్ళి పెద్ద మెజార్టీతోని భారీ మెజార్టీతోని ఆనందను గెలిపించండి. నేనే వచ్చి ప్రారంభిస్తాను వికారాబాద్లో, నేను స్వయంగా వచ్చి ప్రారంభిస్తాను. అన్ని కుటుంబాలకు దళిత బంధు ఇచ్చి ఈ వికారాబాద్ దరిద్రాన్ని మొత్తం తీసవతల పడేద్దాం, మీరు సహకరించమని చెప్పి నేను కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే తుమ్ము తుమ్ములు ఇవ్వది. జై తెలంగాణ.